కొన్నేళ్ల క్రితం నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు నా ఫ్రెండ్కి మధ్య జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ మీకు చెప్తాను రెండు వేల మూడు మార్చ్ ఇరవై ఎనిమిది గంగోత్రి సినిమా రిలీజ్ అయింది ఆ టైంలో సినిమా బాగా ఆడింది హండ్రెడ్ డేస్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో అల్లు అర్జున్పై కొన్ని ట్రోల్స్ వచ్చాయి లైక్ అల్లు అర్జున్ హీరోగా నిలదొక్కుకోలేడు అనే కామెంట్స్ అయితే వినిపించాయి ఎస్పెషల్లీ అల్లు అర్జున్ లుక్స్ పై కామెంట్స్ వినిపించాయి ఇది ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అప్పట్లో ఇలాంటి కామెంట్స్ వచ్చినట్టు ఒప్పుకుంటారు సరిగ్గా ఆరు నెలల తర్వాత మంచు విష్ణు డెబ్యూ మూవీ అక్టోబర్ మూడు రెండు వేల మూడున విష్ణు సినిమా రిలీజ్ అయింది ఆ టైంలో నా ఫ్రెండ్ ఒక నా దగ్గరకు వచ్చి అరే మామ గంగోత్రి సినిమా రిలీజ్ అయింది కదా ఆ సినిమాలో హీరో కంటే విష్ణు సినిమాలో హీరో చాలా బాగున్నాడు హైట్ లుక్ అది కూడా చాలా బాగుంది స్టార్ మెటీరియల్ మంచి స్టార్ హీరో అయిపోతాడు ఫ్యూచర్ లో అని చెప్పి ఒక రేంజ్లో లో ఇచ్చాడు అల్లు అర్జున్ అంతే లైట్ తీసుకున్నాడు నేను కూడా అంతేలే ఆ టైంలో కట్ చేస్తే రెండు వేల నాలుగు మే ఏడో తేదీన ఆర్య సినిమా రిలీజ్ అయింది ఆ టైంలో మాకు సమ్మర్ హాలిడేస్ నేను నా ఫ్రెండ్ మేమిద్దరం కలిసి విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో ఆర్యా సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాం సినిమా టైటిల్స్ పడ్డాయి ఎంట్రన్స్ అయిపోయింది తక్కుది పాట ప్లే అవుతుంది మా వాడు అప్పటి నుంచి మొదలు పెట్టాడు స్క్రీన్ మీద అల్లు అర్చన చూస్తూ అరే మామ మామ ఏంటి అట్లా డాన్స్ చేస్తున్నాడు అరే సూపర్ కదరా అని చెప్పి అసలు ఒకటే సౌండ్ ఏది ఇది ప్రతి పాటకి ప్రతి సీన్కి మావాడు మా వాడు ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాడు ఎవరు స్టార్టింగ్లో లో మంచి విష్ణుని బాగా ఎలివేట్ చేసి అల్లు అర్జున్ లైట్ తీసుకున్నాడే ఆ నా ఫ్రెండ్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ చూసి అసలు ఒకటే ఆడి కంట్లో వెలుగు సినిమా అయిపోయింది బయటకు వచ్చేసాం మా వాడు అల్లు అర్జున్ కల్ట్ ఫ్యాన్ గా మారిపోయాడు ఆర్య సినిమా తర్వాత నుంచి ఆడు అల్లు అర్జున్ కల్ట్ ఫ్యాన్ గా ఇప్పటికీ ఉన్నాడు లుక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తనని ట్రోల్ చేసిన అల్లు అర్జున్ తన హార్డ్ కోర్ ఫ్యాన్ గా మార్చేసుకున్నాడు దట్ ఈజ్ అల్లు అర్జున్ అండ్ అది తన సక్సెస్ అండ్ ఈ వీడియోలో అల్లు అర్జున్ గురించి నా వ్యూస్ అండ్ అతని లైఫ్ లో జరిగిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు డిస్కస్ చేసుకుందాం ప్లీజ్ వాచ్ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అప్పటికి ఇప్పటికీ ఒకటే మాట పట్టుకొని అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు అరే మీ ఓడిది ప్లాస్టిక్ సర్జరీ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటూ సర్జరీ అనేది బన్ని వ్యక్తిగత విషయం పర్సనల్ జోలికి పోకుండా టాలెంట్ వైజ్ బన్నీని ట్రోల్ చేసే గట్స్ ఎవరికి ఉన్నాయా ఎవరికీ లేవు ఆ సర్జరీ అనేది అల్లు అర్జున్ కి యాక్టింగ్ లో ఈజీ నేర్పించిందా లేకపోతే తనకి డాన్స్ లో మెలుకోలు నేర్పించిందా అల్లు అర్జున్ హార్డ్ వర్క్ ని ఎప్పుడూ ఎవరూ వేలెత్తి చూపలేరు అటు నార్త్ అయినా కానీ ఇటు సౌత్ అయినా కానీ ప్రభాస్ తో పాటు ఆరేంజ్ లో క్రేజ్ ఎవరికైనా ఉంది అంటే అది అల్లు అర్జున్ కే రైజ్ అబౌవ్ హేట్ అంటారు కదా అది అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఓ ఈవెంట్ లో చప్పను బ్రదర్ అన్నాడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని రిజెక్ట్ చేశారు డీజే మూవీ టీజర్ కి డిస్లైక్స్ కొట్టేశారు కానీ అల్లు అర్జున్ ని అవేమీ ఆపలేకపోయాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి ఎదురైన కొన్ని కఠినమైన సిచ్యువేషన్స్ లో బన్నీ పక్కనే ఉన్నాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్లీ అల్లు అర్జున్ ని ఓన్ చేసేసుకున్నారు అల్లు అర్జున్ మెంటాలిటీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కానీ అర్థమైతే అతనంత స్వీట్ హార్ట్ మరొక రొండ్రు ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా సక్సెస్ సాధించినా గానీ అల్లు అర్జున్ ఫోన్ చేసి మరీ విష్ చేస్తూ ఉంటాడు తెలుగు సినిమా పైకి ఎదుగుతూ ఉంటే అల్లు అర్జున్ ఆనందపడినంత ఇంకెవరూ పడరు తెలుగు సినిమాని అంతలా ప్రేమిస్తాడు బన్నీ అల్లు అర్జున్ కి మెగా హీరోల్లో ఒకడు అనిపించుకోవడం కంటే తన్ని తాను స్వయంగా ఎదిగిన ఒక స్టార్ గా అనిపించుకోవడం ఎంతో ఇష్టపడతాడు ఈ మధ్య అల్లు అర్జున్ లోని కసి చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది అండ్ ఇది చాలా మంచి విషయం కూడా మన వెనకాల ఒకల సపోర్ట్ కేవలం కొన్ని రోజుల వరకే ఆ తర్వాత మన స్వయం కృషితో మనం ఎదగాలి అల్లు అర్జున్ చేస్తుంది కూడా ఇదే మెగా సపోర్ట్ ని ఒత్నుకొని తన ఓన్ వేలో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ త్రీ నా అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మలా గారికి మెడ్రాస్ లో జన్మించారు అల్లు అర్జున్ పెద్దనయ్య వెంకటేష్ తమ్ముడు అల్లు శిరీష్ చెన్నైలోని పద్మశేషాద్రి పాఠశాలలో బన్నీ చదువుకున్నాడు కష్టపడి చదివినా కూడా మార్కులు అంతగా వచ్చేవి కావు చిన్నప్పుడే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్లినప్పుడు అందులో ఓ చిన్నపిల్లాడి పాత్రలో మొదటిసారిగా నటించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన కె విశ్వనాథ్ స్వాతిముత్యం సినిమాలో కూడా నటించాడు ఇక పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు ఎనిమిదో తరగతిలో ఉండగా కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ డాన్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్ కన్వర్ట్ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు ఆసక్తిగా పాల్గొనేవారు ఇక ప్రాథమిక విద్యానంతరం యానిమేషన్ లో కోర్సు పూర్తి చేసి కెనడాలో హై ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో గీతార్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన డాడీ సినిమాలో ఒక స్పెషల్ రోల్లో నటించి ఆకర్షించాడు ఆ తర్వాతే హీరో అవుదామని ఫిక్స్ అయ్యాడు మొదట్లో అల్లు అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించిన ఆ తర్వాత కుమారుని కోరికని కాదనలేకపోయింది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే అలా ఒకసారి చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు చాలామంది డాన్స్ చేస్తుంటే బన్నీ కూడా వెళ్లి చిందులేశాడు అయితే తన డాన్స్ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండటంతో అందరి చూపులు బన్నీ వైపే తిరిగాయి ఆ ఈవెంట్ కి అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు కూడా బన్నీపైనే పడ్డాయి ఆయన వెంటనే బన్నీ తల్లి నిర్మలా గారి దగ్గరికి వెళ్లి మీ వాడు పెద్దయ్యాక నేనే హీరోగా చిత్ర పరిశ్రమకి పరిచయం చేస్తాను అని చెప్పారు అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్గా బన్నీకి ఇచ్చారు ఇచ్చిన మాటకు కట్టుబడి రాఘవేందరావు గంగోత్రితో బన్నీని హీరోగా పరిచయం చేశారు రాఘవేందరరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోట్ ఇప్పటికీ అల్లు అర్జున్ భద్రంగా దాచుకున్నారట ఇక గంగోత్రి హిట్ అయిన తర్వాత రెండు వేల నాలుగులో ఆర్య సినిమాలో బాయ్ గా నటించి హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి నంది అవార్డు కూడా లభించింది అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ ఇక మూడో చిత్రం బన్నీతో హ్యాట్రిక్ కొట్టేశాడు ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్ ని అందరూ బన్నీ అని పిలవడం స్టార్ట్ చేశారు టాలీవుడ్ కి సిక్స్ ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జునే దేశముద్రు చిత్రంతో తొలిసారిగా సిక్స్ లో కనిపించాడు అల్లు అర్జున్ దగ్గర ఎవరో బాలీవుడ్ అతను మీ టాలీవుడ్ వాళ్ళు అసలు సిక్స్ ప్యాక్ చేయలేరా అంటూ కామెంట్ చేశాడట దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న అల్లు అర్జున్ సీరియస్ గా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ని తెలుగు తెరకి పరిచయం చేశాడు అల్లు అర్జున్ తర్వాతే రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ నాగార్జున నితిన్ ఇలా చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారు సో ఈ క్రెడిట్ బన్నీకే దక్కుతుంది ఇక అల్లు అర్జున్ సినిమాలో హ్యాపీ మూవీ చాలా అండర్ రేటెడ్ అనే చెప్పుకోవాలి ఆద్యంతం హిలేరియస్ గా మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది ఆ చిత్రం కేవలం క్లైమాక్స్ మాత్రమే ఆ చిత్రానికి మైనస్ ఆ చిత్రం టాలీవుడ్లో పరాజయం పాలైనా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయింది అలానే అల్లు అర్జున్ కి అక్కడ మంచి ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసింది ఇక అల్లు అర్జున్ తను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతని చూపిస్తూ తన యాక్టింగ్ వైస్ కూడా ఎంతో ఇంప్రూవ్ అయ్యాడు ఒకప్పటి అల్లు అర్జున్ యాక్టింగ్ ఇప్పటి అల్లు అర్జున్ యాక్టింగ్ కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కెమెరా ముందు ఎంతో ఈజీగా నటిస్తున్నాడు అల్లు అర్జున్ రేసు గుర్రం అలవైకుంఠపురం చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది కేవలం అల్లు అర్జున్ తన మ్యాజిక్ తో ఈ చిత్రాల్ని నడిపించాడు ఇక అల్లు అర్జున్ గురించి మరొక గొప్ప విషయం చూసినట్టయితే వేదం లాంటి ప్రయోగాల్ని కూడా అల్లు అర్జున్ చేశాడు అండ్ వేదం చిత్రానికి అల్లు అర్జున్ ఎలాంటి పారితోషకం తీసుకోకుండా నటించాడు అలానే గుణశేఖర్ ఒక సమయంలో రుద్రమదేవి తెరకెక్కిస్తున్నారు ఆ చిత్రాన్ని తన ఓన్ ప్రొడక్షన్ లో గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు అందులో గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించగా మహేష్ బాబు దాన్ని రిజెక్ట్ చేశాడు కానీ ఆ పాత్రలో ఎవరైనా స్టార్ హీరో అయితేనే సరిగ్గా సరిపోతారని గుణశేఖర్ భావించారు కానీ ఎవరూ ఒప్పుకోవట్లేదు అలాంటి టైంలో ఈ విషయం గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ గుణశేఖర్ కి స్వయంగా ఫోన్ చేసి ఆ గోనగన్నారెడ్డి పాత్రని తానే పోషిస్తానని హామీ ఇచ్చారట దాంతో గుణశేఖర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంతేకాదు ఆ పాత్ర కోసం కూడా అల్లు అర్జున్ ఎలాంటి పారితోషకం తీసుకోలేదు ఫ్రీగా నటించారు అలా ఎవరైనా డైరెక్టర్ ప్రాబ్లమ్స్ లో ఉన్నా గానీ నిర్మాత ఫైనాన్షియల్లీ వీక్ గా ఉన్నా గానీ బన్నీ తన పారితోషకం గురించి ఎక్కువగా డిమాండ్ చేయడట ఈ యాటిట్యూడే బన్నీని స్టార్ హీరోగా నిలబెట్టాయి ఇక అల్లు అర్జున్ ది లవ్ మ్యారేజ్ రీసెంట్ గా ఆహా షోలో తన భార్య స్నేహారెడ్డితో బన్నీ ఎప్పుడు ప్రేమలో పడ్డాడు అనే విషయాన్ని బయటకి చెప్పేశారు తాను ఫస్ట్ టైం స్నేహారెడ్డిని ఓ నైట్ క్లబ్ పార్టీలో చూసినట్టు అంతమందిలో కూడా ఆమె చాలా డిగ్నిటీతో కనిపించిందని బన్నీ అన్నారు ఆ సందర్భంలో సమయం రాత్రి రెండు గంటలవుతున్నా కూడా చాలా పద్ధతిగా కనిపించడంతో తనకి స్నేహారెడ్డి బాగా నచ్చిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు ఇక అల్లు అర్జున్ కి అయాన్ అర్హానే ఇద్దరు ఇద్దరు సంతానమున్నారు తన కొడుకు అయాన్ గురించి మాట్లాడుతూ తనకి అయాన్ అంటే ఎంతో ఇష్టమని ఇంట్లో అయాన్తోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటానని చెప్పారు కాకపోతే అయాన్కి కెమెరాలన్నా ఫోటోలు తీయడమన్నా నచ్చదు కానీ అర్హా మాత్రం ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి ఎక్కువ ఫోటోలు అర్హాతోనే ఉంటాయని చెప్పుకొచ్చారు ఇక అల్లు అర్జున్ తన కెరీర్లో పన్నెండు సినిమాలకు పైగానే వదిలేసుకున్నాడు కొన్ని కథలు నచ్చక వదిలేస్తే మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడున్న పరిస్థితుల వల్ల కుదరలేదు అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి బన్నీ వదిలేసుకున్న చిత్రాల్లో జయం ఒకటి బన్నీని ఇండస్ట్రీకి తీసుకురావాలని అల్లు అరవింద్ భావిస్తున్న సమయంలో డైరెక్టర్ తేజా మంచి పీక్స్ లో ఉన్నాడు దాంతో తన కుమారుడి బాధ్యతల్ని తేజాకి అప్పగించాలని అప్పట్లో అల్లు అరవింద్ భావించారు ఈ క్రమంలోనే జయం సినిమా ముందు బన్నీతో చేయాలనుకున్నారు కాని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది దాంతో అదే సినిమా నితిన్ కెరీర్ కి గట్టి పునాది వేసింది ఇక రెండో సినిమా భద్ర సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో బోయిపాటి శ్రీను తాను రాసుకున్న భద్రా కథ ముందుగా అల్లు అర్జున్ కే చెప్పారు అయితే అప్పుడే ఆర్య లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తుండటంతో అలాంటి మాస్ మసాలా సినిమాకి దూరంగా ఉండాలని బన్నీ నిర్ణయించుకున్నారు అలా భద్రా సినిమా వదిలేశారు బన్నీ కానీ పదేళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చి విజయవంతమైంది మూడో సినిమా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సుకుమార్ తాను ఏ కథ రాసుకున్నా కూడా ముందు అల్లు అర్జున్ చెప్తారు అలా హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా కథ ముందుగా బన్నీకే చెప్పారు కానీ ఈ సినిమా కథ బన్నీకి కనెక్ట్ కాలేదు కానీ సుకుమార్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో తన ప్రొడక్షన్ హౌస్లోనే నాగ చైతన్యాన్ని హీరోగా పెట్టి ఈ సినిమాని నిర్మించారు ఇక మరో సినిమా కృష్ణాష్టమి సునీల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది కానీ బన్నీ రిజెక్ట్ చేశారు ఈ సినిమా డిజాస్టర్ అయింది మరో సినిమా పండగ చేసుకో రైటర్ కోనా వెంకట్ గోపీచంద్ ఇద్దరూ వెళ్లి అల్లు అర్జున్ కి కథ చెప్పారు ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నా కూడా ఈ సినిమాకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇక అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మరో సినిమా ఓ యువ హీరోకి ఎంతో ప్లస్ అయింది అదే అర్జున్ రెడ్డి ఈ సినిమాని ముందు అల్లు అర్జున్ తోనే తీద్దామనుకున్నారు అయితే ఇలాంటి బోల్డ్ కంటెంట్ తో ఉన్న సినిమాలో బన్నీ నటించడానికి ధైర్యం చేయలేకపోయాడు దాంతో ఇదే సినిమా విజయ్ దేవరకొండతో తీసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు సందీప్ రెడ్డి ఇక మరో సినిమా గ్యాంగ్ లీడర్ విక్రమ్ కుమార్ ఈ సినిమా కదని ముందు బన్నీకే చెప్పారు ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సెట్ అయింది కానీ చివరి నిమిషంలో ఎందుకో డ్రాప్ అయ్యారు అల్లు అర్జున్ బన్నీ రిజెక్ట్ చేసిన మరో సినిమా డిస్కో రాజా విలక్షణ సినిమాల దర్శకుడు విఐ ఆనంద్ డిస్కో రాజా సినిమాని అల్లు అర్జున్ తోనే ప్లాన్ చేశారు అయితే ఇదే సినిమాని రవితేజతో తీసినా కూడా వర్కౌట్ కాలేదు ప్రయోగం బాగుంది అన్నారు కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు డిస్కో రాజా ఇక బన్నీ గీతా గోవిందం కథని కూడా రిజెక్ట్ చేశారు సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉండడంతో అల్లు అర్జున్ ఇమేజ్ కి ఈ కథ అడ్డు వచ్చింది తమిళంలో హిట్ అయిన నైన్టీ సిక్స్ సినిమాని తెలుగులో జానుగా రీమేక్ చేశారు ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేస్తే బాగుంటుందని దిల్ రాజు భావించారు అయితే ఈ సినిమాని కూడా సున్నితంగా రిజెక్ట్ చేశారు బన్నీ ఇక బొమ్మరిల్లు సినిమాని కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేశారు అల్లు అర్జున్ కి కథ నచ్చినా కానీ అప్పుడు హ్యాపీ సినిమాతో బిజీగా ఉండడంతో బొమ్మరిల్లు సినిమా చేయలేకపోయారు అల్లు అర్జున్ ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాని వద్దు అనుకున్నారు అయితే బొమ్మరిల్లు సినిమా అంత బాగా వచ్చింది కాబట్టే వెంటనే భాస్కర్ దర్శకత్వంలో పరుగు సినిమా చేశారు అల్లు అర్జున్ ఇక అల్లు అర్జున్కు వచ్చిన నంది అవార్డ్స్ చూసినట్టయితే ఆర్య సినిమాకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది అలానే రుద్రమదేవి సినిమాకి బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ గా నంది అవార్డ్ సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్కి వచ్చిన ఫిలింఫేర్ అవార్డ్స్ చూసినట్టయితే సరైనోడు సినిమాకి క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అలానే రుద్రమదేవి సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు చేసుకున్నాడు రేస్ గురం సినిమాకి బెస్ట్ యాక్టర్ గా రెండు వేల పదిహేనులో ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ అలానే వేదం సినిమాకి కూడా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్నాడు పరుగు సినిమాకి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు బన్నీ ఇక సైమా అవార్డ్స్ చూసినట్టయితే ఇక రుద్రమదేవి సినిమాకి సైమా అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు బన్నీ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా బన్నీ సైమా అవార్డు అలానే రెండు లో పదిహేనులో జనరేషన్ అవార్డు కేటగిరీలో స్టైలిష్ యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమాకి అల్లు అర్జున్ సైమా అవార్డు సొంతం చేసుకున్నాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ జీక్యూ దేశంలో ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసిన ఇరవై ఐదు మంది యంగ్ అచీవర్స్ జాబితాని రిలీజ్ చేసింది ఇందులో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి బన్నీ ఒక్కడే స్థానం దక్కించుకున్నాడు ఇక రీసెంట్ గా బన్నీ మరో ఘనతను కూడా అందుకున్నాడు పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ రేంజ్ ఏంటూ ఈ రికార్డు తెలియజేసింది సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులనే కాకుండా జాతీయ స్థాయిలో క్యూరియాసిటీ నెలకొంది దీనికి ఉదాహరణే ఐఎండీబీ తాజా జాబితా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీగా ఐఎండీబి ర్యాంకింగ్స్ లో పుష్పా సినిమాకి నంబర్ వన్ స్థానం దక్కింది బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ ఫ్యాన్ సంపాదించుకున్న ప్రభాస్ రాధేశ్యం సినిమా కంటే ఈ ర్యాంకింగ్స్ లో బన్నీ పుష్ప సినిమా టాప్ లో ఉండడం గమనార్హం ఈ జాబితాలో రాధేశ్యామ్ సినిమా మూడో స్థానంలో ఉంది రెండో స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ టూ ఉంది ఇక బన్నీ స్నేహానికి ఎంతో విలువిస్తాడు ఆర్య సినిమా షూటింగ్ టైంలో సుకుమార్ ప్రమాదవశాత్తు నీళ్ళల్లో పడిపోతే బన్నీకి సరిగ్గా స్విమ్మింగ్ రాకపోయినా సరే సుకుమారిని కాపాడడం కోసం నీళ్లలో దూకేశాట ఈ విషయాన్ని స్వయంగా సుకుమారి వెల్లడించారు ఇక సినిమాలో రిస్క్ ఇష్టంస్ అవన్నీ బన్నీ డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడతారు తాజాగా పుష్ప సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నారు దీనికోసం లారీ డ్రైవింగ్ లో తీసుకున్నారు అండ్ ఈ సినిమాలో ఘాట్ సన్నివేశాలు ఉన్నాయట ఈ సన్నివేశాలని బన్నీ డూప్ లేకుండా చేయబోతున్నారట ఇలా బన్నీ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలుంటాయి ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇక అల్లు అర్జున్ సినిమాలో మీ ఫేవరెట్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అలానే బన్నీలో మీకు నచ్చే క్వాలిటీ కూడా కామెంట్ సెక్షన్లో వివరించండి